ఆర్కే 24/7 న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో యదేచ్ఛగా అక్రమ గోరవన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం. హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకు అమెరికాలో ప్రవాస భారతీయుల మద్దతు. భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు. అప్పుగా తెచ్చిన 100 లక్షల కోట్లు ఏం చేశారు? కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్. త్రిబులార్ ను రెండుసార్లు చూసిన జేమ్స్ కామెరూన్, రాజమౌళి ఎమోషన్ ట్వీట్ వైరల్. అందులో అనుమానమే లేదు, కోహ్లీ 100 సెంచరీలు కొడతారన్న గవస్కర్. ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించనున్న షేర్ చాట్, అమెజాన్ బాటలో ప్రయాణిస్తున్న పలుటెక్ కంపెనీలు. ఇక వివరాలకు వెళ్తే, సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా సర్వ సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని ప్రతీతి. హైందవ సంస్కృతిలో గోమాతకు ఎంతో విశిష్ట ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రమైన కనవ పండుగ రోజు గోమాతను దర్శించుకోవడం ద్వారా 33 కోట్ల మంది దేవతలను దర్శించుకునే భాగ్యం కలుగుతుందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ తెలిపారు. అనాథ నుండి గోమాతను పూజించి అనాది నుండి గోమాతను పూజించే సాంప్రదాయం హిందూ సమాజంలో వస్తుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అంతటా కర్మ పండగ వేళ ప్రముఖ ఆలయాలైన శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, కోటబొమ్మల్లి కొత్తమ తల్లివారి ఆలయం, పాతపట్నం నీలామణి తల్లవారి ఆలయాల్లో గోపూజ కార్యక్రమం శాస్త్రీయంగా నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించడం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతను దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు కలుగుతాయని నానుడి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోమాతను తండోపు తండాలుగా వచ్చి భక్తులు దర్శించుకున్నారు. అంతకంటే ముందు కోటదుర్గ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్ద్రాం యక్కర్ణి దృష్టించున్నాం హేమవారిణీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జానవేణం మామహ భూమాగ్రా పయామి వన ప్రత్యుద్భవేంద్రే నానాగంధే సుసేతమాగ్రహ సర్వదేవానాం ధూపోయం మరుగు పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం అంగురు గ్రామంలో ఎంజీఆర్ యువసేన సభ్యులు సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు పొంగల్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆడపడుచులకు 10,000 రూపాయల కానుకగా పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ అందజేశారు. ఎంజీఆర్ వారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన ఆడపడుచులకు వేడుకలను కానుకలను అందించడం ఆరవాయితీ అయితే, ఈ సంవత్సరం అంగురు గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి రామాలయం డెవలప్మెంట్ మరియు మెయింటెనెన్స్ కు ప్రతి నెల 5,000 రూపాయలు నావంతు ఆర్థిక సాయం అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రఘుతు గోవిందరావు, రఘుతు బాలయ్య, టీడీపీ నాయకులు యాగటి లక్ష్మణరావు, కాగితపల్లి అనంతరావు, సాదా హరికృష్ణ, సాదా రజనీకాంత్, మొగిలి శ్రీను, మొగతి వెంకటేష్, రఘుతు ప్రవీణ్, రఘుమండల వెంకటేష్, మిరియాబిల్లి భగవాన్ దాస్, వంబరబిల్లి ప్రతాప్, జంక పాపారావు, జంక తిరుపతిరావు, రమేష్ దాలినాయుడు, వినోద్ కుమార్, ఇరంజన్ అశోక్ కుమార్, బిల్లింగి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ మాయాజనవారికి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ డుమరిగుండ పరిసర ప్రాంతాల నుంచి ఇతర పట్టణ ప్రాంతాలకు రాత్రులు పగలు వ్యాన్లో కాలునడకన కొన్ని సంవత్సరాల నుంచి గోరవణ యథేచ్ఛగా కొనసాగుతుంది. దీన్ని అరికట్టవలసిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గో సంతతిని పరిరక్షించుకోవడానికి ప్రజలు స్వయంగా పూనుకోవాల్సిన సమయం ఏర్పడిందని గిరిజనులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుల సంఖ్య గో సంతతి పెరగడం వల్ల భూసారానికి రక్షణ పెరుగుతుంది, పర్యావరణం సమతుల్యమవుతుంది. కానీ కొంతమంది దళారులు ఒడిశా ప్రాంతం నుంచి గోవులను కొనుగోలు చేసి డుమరిగూడ కొర్రాయి సమీపంలో నిల్వ ఉంచి రాత్రుల్లో వ్యాన్లలో కాలినడకన అక్రమ రవాణాకు డుమరిగూడ గుత్తలపుట్టు సంత బయలు మీదుగా తరలివస్తూ ఆ ప్రాంతంలో గోవులను చంపేస్తున్నారు. మాంసాన్ని డబ్బాలో భద్రపరిచి పట్టణాలకు విదేశాలకు పంపిస్తున్నారని పలువురు గిరిజనులు ఆరోపిస్తున్నారు. శతాబ్ది క్రితం వరకు దేశంలో 200 జాతులు ఆవులు ఉండేవని, అక్రమ గోరవణ వల్ల ప్రస్తుతం 29 జాతుల ఆవులు మాత్రమే మిగిలి ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ తెలియజేస్తున్నాయి. అందుకే ప్రజలందరూ గో సంరక్షణకై నడుము బిగించాలన్నదే ప్రజాసంస్థల అభిప్రాయం. దీనికై ప్రజాసంస్థల ఆధ్వర్యంలో గోరక్షణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న అధికార ప్రభుత్వాల వైఖరిపై ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసు నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణను తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మంజూరు, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది. క్రేజ్ ట్రయల్ను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో నిందితుడి బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులోనే తేల్చాలని ఆదేశించింది. నాన్ బెయిల్ నేరానికి పాల్పడిన సందర్భంలో కేసులోని మెరిట్స్ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని, డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించిన పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. బెయిల్ రద్దు పిటిషన్ను తెలంగాణ హైకోర్టుకు రిమాండ్ చే వారు జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం పేర్కొంది. ఏడు గంటలకు వాళ్ళ బావమంటే ఫోన్ చేశాడు శివప్రకాష్ రెడ్డి. అది జరిగిన తర్వాత వాళ్ళ మీ సార్ చనిపోయినాడయా అని. అంతకుముందు నైట్ కలచడం కానీ అట్లా ఎప్పుడు నైట్ ఇక్కడ బయటకు ఉంటే వచ్చినాము, చేపడు ఉంటే వచ్చి 11:20 ఇంటికి వచ్చినా ఇంట్లో పడుతుంది. ఉదయం ప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి తెలిసి పోయినా అంతే. ఎప్పుడైనా అది రాని నేను నాకు కనపరిచింది ఒక రోజు మధ్యాహ్నం రాసినాడు సార్ ఉన్నాడంటే లేడన్నాను, నువ్వెవరంటే వాచ్ అన్నాడు అంతే. అంత ముందు కానీ మళ్ళీ కానీ మళ్ళా ఎప్పుడు కానీ చూడలే. మళ్ళా నాకు పోయినప్పుడు గుజరాత్కు ఆడ కాల్చినాడు రకాయండి, నాకు ముందు ప్రత్యేక నచ్చేది లేదు. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అమెరికాలో ప్రవాస భారతీయులు మద్దతు తెలిపారు. షర్మిలను కలుసుకునేందుకు భారీగా తరలివచ్చారు ప్రవాస భారతీయులు. పార్టీ మొట్టమొదటి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండింది. కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులను ఆప్యాయంగా పలకరించారు వైఎస్ షర్మిల. Thank you.
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా కర్రి భాస్కర్రావు మాధవరావు ఆధ్వర్యంలో గుర్రం ఎడ్ల పందాలు నిర్వహించారు. సంక్రాంతి వచ్చింది, పల్లెలు పట్టణాలలో సరదాలు తీసుకొచ్చింది. రైతన్నల కష్టానికి ఫలితంగా పంట చేతికి వచ్చి అన్నదాత ఆనందంగా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలే రోజు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు కుమారులు కర్రి భాస్కర్రావు మాధవరావు ఆధ్వర్యంలో గుర్రపు పందాలు ఎడ్ల బండు పోటీలు నిర్వహించారు. ప్రతి ఏడాది కర్రివారి కుటుంబం ఈ పందాలు నిర్వహించి గ్రామానికి సంక్రాంతి శోభను తీసుకొస్తారు. ఈ పందాలలో జిల్లా నలుమూలల నుంచి పోటీదారులు పాల్గొని తమ గుర్రాలతో పోటీలతో పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు కర్రి అప్పారావు, కర్రి భాస్కర్రావు, మాధవరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బ్రదర్ సరే బామ్మా, గుర్రం ట్రాక్టర్ వస్తుందో బయట గుర్రం మాటలు వస్తావా? అమ్మా కుర్రోడు మాట కూడా వినట్లేదు గుర్రం, ఎంతో ఊపినానండి. దయచేసి ట్రాక్టర్ కుర్రోడు కూడా సౌరంగా దయచేసి అటుపా కట్టుకుని ఉన్న వాళ్ళు చూసుకోవాలమ్మా. సరే ఉన్నప్పమ్మా చాలా వేగంగా తీసి మునగపాక రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎడ్లబండి పోటీలను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ ఎడ్లను పోటీలోకి తీసుకురావడంలో ఎడ్ల యజమానులు ఉత్సాహం చూపించారు. రైతులకు ఆనందకరమైన సంక్రాంతి శోభ మునగపాకలోనే ఉందా అనే విధంగా ఈ పోటీలు భారీ జనసందోహం మధ్య గ్రామ రైతు సంఘం కమిటీ నిర్వహించారు. గొర్రెబ్బందం ఎడ్లబండి పోటీలు విజేతలకు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్, సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వెనకరా తమ్ముడు నువ్వు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ నిర్వహణలో నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొనే ప్రతిష్టాత్మకమైన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉత్తేజపూరిత ప్రసంగం చేస్తున్న ప్రీతమ నేత గౌరవ రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్. మరి మనకి ముప్పు తిప్పలే అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ ఈ అబద్ధపు మరి అబద్ధపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి అప్పుడప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అంతకన్నా గొప్పగా మీరు చేయాలి. ఏం చేయాలని వాట్సాప్లు ఫేస్బుక్లు లేదా ట్విట్టర్లు ఇన్స్టాలు ఇవన్నీ వాడతారు. వీటన్నిటిలో కూడా మీరు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనం మన యొక్క బీఆర్ఎస్ యొక్క ప్రభావాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి సార్ ఈ అవకాశాన్ని ఖమ్మానికే ఇచ్చింది, వేరే ఎవరికి ఇవ్వలే. 33 జిల్లాలు కొత్త జిల్లాలు, పాత జిల్లాలు 10 జిల్లాలు ఉంటే బీఆర్ఎస్ ఆవిర్భావం చేసిన తర్వాత ఖమ్మం ఇచ్చిండు అంటే ఖమ్మం కానీ ఖమ్మం జిల్లా ప్రజల మీద కానీ సారికి ఎంత నమ్మకం ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. మిగతా జిల్లాల వాళ్ళు అయ్యో మాకు ఎందుకు కాదు అవకాశం అని చెప్పి బాధపడతా ఉన్నారు. అట్లాంటి అవకాశం బంగారమైన అవకాశం మనకు వచ్చింది కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఇది మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. హెడ్ క్వార్టర్ గా మనం ఎంత మందిని తీసుకొస్తే మనకి లిమిట్ లేదు. మనం ఇంత మందిని తీసుకురావాలి అంత మందిని తీసుకురావాలి లేదు. ఖమ్మం మొత్తం ఒక కెరటంలాగా ముందు పోయేలాగా అటువైపు మన ప్రాంగణానికి పోయేలాగా మనం కలిసి వెళ్ళిపోవాలి. అట్లా మీరు స్ఫూర్తి రగిలించాలి. అందుకని నిన్న మొన్న మరి పండుగ ఉంది, ఇవాళ కనుమ ఉంది కాబట్టి కట్టం ముక్కా తిని మన ఒకే పనులు ఉండాలి. ఏ పని అంటే ఇవాళ మధ్యాహ్నం వెళ్ళాలి సభకి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవాలి, తోసుకొని ముందుకు వెళ్ళాలి. ఇన్ని లక్షల మంది ప్రయాణికం వస్తున్నప్పుడు ఆడ మరి మళ్ళీ మనకి కుర్చీలు దొరుకుతాయా లేదా నిలబడటానికి స్పేస్ ఉంటుందా లేదా దూరాపాల నుంచి వచ్చి కూడా లేట్ కావచ్చు. ఖమ్మం వాళ్ళకి ఎందుకు లేట్ అయింది? ఖమ్మం అంటే మనం ఇక్కడే ఉన్నాం కదా, ఖమ్మం మన గుమ్మం, అది కూడా ఈ బీఆర్ఎస్ బయలుదేరిన సభలో గుమ్మం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి డివిజన్ యూనిట్ గా మనం కదిలేదాలని చెప్పి కోరు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎవరూ చేయని విధంగా 100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశానికి ఉపయోగపడే ఒక్క పనినా చేశారా అని ప్రశ్నించారు. ఆ సొమ్మును దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం మంత్రులు ప్రతినిధులతో కలిసి మంత్రి స్విట్జర్లాండ్లోని దావోస్కు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అభివృద్ది కోసం లాభాలు ఆర్జించే రీతిలో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు చేయడంలో తప్పులేదు, పెట్టుబడులతో ప్రతి పైసా లాభంతో తిరిగొస్తుంది, అయితే తెచ్చిన అప్పులను ఏం చేశామన్నదే ముఖ్యం. గతంలో 14 మంది ప్రధానులు చేసిన అప్పులు 56 లక్షల కోట్లయితే ప్రధానిగా మోదీ ఒక్కరే చేసిన అప్పులు 100 లక్షల కోట్లు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశానికి ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా, ఆ సొమ్ముతో ఏం అభివృద్ధి పనులు చేశారని మంత్రి ప్రశ్నించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ 3RRR సినిమాను 2 సార్లు వీక్షించినట్లు రాజమౌళి ట్వీట్ చేశారు. ఆస్కార్ కు నామినేట్ అయిన నేపథ్యంలో రాజమౌళి కీరవాణి కుటుంబంతో కలిసి అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో రాజమౌళి జేమ్స్ కామెరూన్ దంపతులను కలిశారు. వాళ్లతో కాసేపు ముచ్చటించారు. అదే విషయాన్ని జక్కన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రేట్ జేమ్స్ కామెరూన్ 3RRR సినిమాను చూశాడు, దాన్ని ఆయన ఎంతో ఇష్టపడ్డారు. అంతేకాకుండా తన భార్య సుజుకి రికమెండ్ చేసి మరోసారి చూశారు. నాతో 10 నిమిషాల పాటు సినిమా గురించి విశ్లేషించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అదేవిధంగా మీరు ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్ అంటూ నన్ను ప్రశంసించడం ఆనందంగా ఉంది. మీ ఇద్దరికి ధన్యవాదాలంటూ కామెరూన్ దంపతులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడని టీమిండియా దిగ్గజం సునీల్ గవస్కర్ అన్నారు. అందులో అనుమానమే లేదు అని తెలిపారు. కోహ్లీ 100 అంతర్జాతీయ సెంచరీలు కొడతారని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డారు.
కోహ్లీ మరో 26 శతకాలు బాది, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డులను సమం చేస్తాడు. ఏడాదికి సగటున 6 నుంచి 7 సెంచరీలు కొడితే అతను సచిన్ రికార్డును చేరువవుతాడని గవస్కర్ తెలిపారు. శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన 3వ వన్డేలో సెంచరీతో చెలరేగాడు. వన్డేలో 46వ శతకం నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో అతనికి 74వ సెంచరీ ఇదే ఫామ్ కొనసాగితే కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. నామమాత్రమైన 3వ వన్డేలో ఈ స్టార్ క్రికెటర్ క్లాస్ ఇన్ సింగ్ ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడి 166 పరుగులు సాధించాడు. పోయిన ఏడాది ఆసియా కప్తో ఫామ్ అందుకున్న అతను పరుగుల వరద సాధిస్తున్నాడు. బంగ్లాతో 3వ వన్డేలో సెంచరీ కొట్టిన కోహ్లీ మళ్లీ తన కళాత్మక షాట్లతో ఫ్యాన్స్ను అలరించారు. శ్రీలంకతో జరిగిన 3వ వన్డేల సిరీస్లో అతడు 2 శతకాలు బాదాడు. అంతేకాదు స్వదేశంలో అత్యధిక సెంచరీలు 21 చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. వన్డేలో ఎక్కువ రన్స్ కొట్టిన 5వ ఆటగాడిగా, శ్రీలంకపై 10 సార్లు 100కు పైగా పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. టెక్ దిగ్గజాలను ఆర్థిక మాధ్యమాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది నుంచి ఈ రంగాన్ని మాస్ లేఆఫ్స్ వణికించగా కొత్త ఏడాదిలోనే ఇదే తీరు కొనసాగేలా ఉంది. ఏడాది ఆరంభంలోనే ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ సీఈఓ అండీ జసీ బాంబు పేల్చగా భారత్లోని పలువురు అమెజాన్ ఉద్యోగులపై వేటు పడింది. అమెజాన్ బాటలో పలు టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్ను ప్రకటించగా తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చాట్ 20% మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. లేఆఫ్స్ను ధృవీకరించిన షేర్ చాట్ వ్యయాలు పెరిగిపోవడం, మూలధన లభ్యత కొరవడంతో కఠిన నిర్ణయం తీసుకోకలేక తప్పలేదని కంపెనీ ప్రకటించింది. షేర్ చాట్తో పాటు తన షార్ట్ వీడియో యాప్ మోజ్లోను తాజా లేఆఫ్స్లో భాగంగా 500 మందిని తొలగించనున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ గో రవాణా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం. హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకు అమెరికాలో ప్రవాస భారతీయుల మద్దతు. భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు. అప్పుగా తెచ్చిన 100 లక్షల కోట్లు ఏం చేశారు? కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్. త్రిబులార్ను 2 సార్లు చూసిన జేమ్స్ కామెరూన్, రాజమౌళి ఎమోషన్ ట్వీట్ వైరల్. అందులో అనుమానమే లేదు, కోహ్లీ 100 సెంచరీలు కొడతారన్న గవస్కర్. ఐదు మంది ఉద్యోగులను తొలగించనున్న షేర్ చాట్, అమెజాన్ బాటలో ప్రయాణిస్తున్న పలు టెక్ కంపెనీలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.